శుభోదయం పిల్లలు ఈ రోజు మనం వ్యోమగామి రాకేష్ శర్మ అనే పాట గురించి చెప్పుకుందాం వ్యోమగామి అంటే ఎవరమ్మా ఆకాశంలోకి వెళ్ళినవాడు వ్యోమగామి అంటే ఆకాశంలోకి వెళ్ళినవాడు ఎవరు రాకేష్ శర్మ ఎవరు రాకేష్ శర్మ ఈయన గురించి మనం చెప్పుకుందాం चंदमाम रावे जाबिल्ली रावे अंटू तल्लुलु गोरुगुद्दलु तिनिपिंचिन कालं गडिचिपोयिंदि चिन्नप्पुडु अम्म एं चेस्तुन्नम्मा चंदमाम रावे जाबिल्ली रावे अंटू जोलपाडुतू एं चेस्तुंदि मनकि भोजनं पेडुतुंदि अवुना मीकु कूडा अम्म पेट्टे उंटुंदि कदा अला आ कालं अनेदि गडिचिपोयिंदि चंदमाम रावे जाबिल्ली रावे अंटू गोरुगुद्दलु तिनिपिंचिन कालं గడిచిపోయింది ఇప్పుడు ఆ జాబిల్లిపైన ఆ నివసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి జాబిల్లి అంటే ఏంటి చంద్రుడి మీదకి నివసించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి అన్నమాట జాబిల్లి మీద నివసించేందుకు చంద్రుడి మీద నివసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి అగ్రరాజ్యాలైన అమెరికా రష్యా అంతరిక్ష పరిశోధనలు ఎన్నో చేశాయి అగ్రరాజ్యాలు అంటే చాలా పెద్దదైన రాజ్యాలు గొప్ప రాజ్యాలు అన్నమాట అవి అంతరిక్ష పరిశోధనలు చాలా చేసినాయి అన్నమాట వాటిలో ఆ రెండు దేశాల్లో రష్యా విశేష ప్రతిభను చూపింది ఆ రెండు దేశాల్లో రష్యా విశేష ప్రతిభను చూపింది అప్పటిలో మన మిత్ర దేశం రష్యా అప్పటిలో మన మిత్ర దేశం అంటే ఇతర దేశం అంటే ఏంటమ్మా మనతో స్నేహంగా ఉండే దేశం రష్యా అగ్ర రాజ్యాలు అప్పటిలో మన మిత్ర దేశం రష్యా అంతరిక్ష పరిశోధనలో పాల్గొనేందుకు భారతదేశాన్ని కూడా ఆహ్వానించారు అంతరిక్ష పరిశోధనలో పాల్గొనేందుకు మన దేశానికి కూడా ఆహ్వానం లభించింది అప్పుడు మన దేశం చాలా ఆనందించింది మన దేశం చాలా ఆనందించింది అంతరిక్ష పరిశోధన ఈ అంతరిక్ష పరిశోధనలో మనకు కూడా ఆహ్వానం లభించేసరికి మన దేశం చాలా ఆనందించింది ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనడానికి యోగ్యుడు సాహసికుడు కష్టపడే వ్యక్తి ఎవరా అని అన్వేషించే బృహత్తర కార్యక్రమం మన భారతదేశ వైమానిక దళానికి అప్పగించింది యోగ్యుడు సాహసికుడు అంటే ఏంటి ఆ అంతరిక్ష యాత్రలో పాల్గొనడానికి ఎవరైతే యోగ్యత ఉందో వారికి ఆ కష్టపడే మనసత్వం ఎవరైతే ఉందో వారికి ఎవరా అని చెప్పేసి అన్వేషించే కార్యక్రమం అంటే ఎవరా అని అన్వేషించే కార్యక్రమం భారతదేశ వైమానిక దళం వారికి అప్పచెప్పారు భారతదేశ వైమానిక దళానికి అప్పగించబడింది చాలామంది యువకులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో నలుగురిని సెలెక్ట్ చేసుకొని వారిని భారతీయ వైమానిక దళం వారు మాస్కో పంపారు వారిలో నలుగురిని సెలెక్ట్ చేసుకొని శారీరక దారుఢ్యం మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వారికి నలుగురిని సెలెక్ట్ చేసుకొని వారిని మాస్కో పంపారు రెండేళ్ల శిక్షణ తర్వాత ఎన్నిక కాబడ్డవాడే రాకేష్ శర్మ శిక్షణ తీసుకున్న తర్వాత వారిలో ఎన్నుకోబడిన వాడే రాకేష్ శర్మ అతను రెండేళ్ళు శిక్షణ తీసుకున్నాడు వారిలో ఎన్నిక కాబడ్డవాడే రాకేష్ శర్మ 1949వ సంవత్సరం పంజాబ్లోని పాట్యాలాలో జన్మించాడు 1949వ సంవత్సరం పంజాబ్లోని పాట్యాలాలో జన్మించాడు
పంజాబ్ లోని పాటియాలాలో జన్మించాడు. అతనికి చిన్నతనం నుండి పైలట్ అవ్వాలనేది అతని చిన్ననాటి కోరిక అన్నమాట. పైలట్ అంటే విమానం నడిపే వాళ్ళు ఏమంటారు, పైలట్ అంటారు. అతనికి చిన్నప్పటి నుండి కూడా విమానం నడపాలనేది అతని కోరిక. సికింద్రాబాద్ లోని సెయింట్ అన్నాస్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. సికింద్రాబాద్ లోని సెయింట్ అన్నాస్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1966లో రాష్ట్రీయ రక్షా అకాడమీ ఎన్డీఏలో చేరి తగిన శిక్షణ పొందాడు. 1966 సంవత్సరంలో రాష్ట్రీయ రక్షా అకాడమీ అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆయన తగిన శిక్షణని తీసుకున్నాడు. భారతీయ వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్ అయ్యాడు. అలా పైలట్ గా ఎన్నో అద్భుతాలను ఆయన సృష్టించాడు. భారతీయ వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్ అయ్యాడు, పైలట్ గా ఎన్నో అద్భుతాలని సృష్టించాడు. చూడండి పిల్లలు, ఇవన్నీ కూడా కఠిన పదాలు, హార్డ్ వర్డ్స్. చూడమ్మా, జాబిల్లి. జాబిల్లి అంటే ఏంటి, చంద్రుడు. జాబిల్లి అంటే చంద్రుడు. అగ్రరాజ్యాలంటే పెద్ద రాజ్యాలు. అగ్రరాజ్యాలంటే పెద్ద రాజ్యాలు. అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష పరిశోధన. రాకేష్ శర్మ, పంజాబ్, పాటియాలా, సెయింట్ అన్నాస్ ఉన్నత పాఠశాల. స్క్వాడ్రన్ లీడర్, స్క్వాడ్రన్